మూసీ ఆక్రమణల గుర్తింపు ముమ్మరం చేశారు అధికారులు. సిటీలోని చాదర్ఘాట్, మూసానగర్, శంకర్నగర్ మూసీ పరివాహక ప్రాంతాల్లో పోలీసు బందోబస్తు మధ్య సర్వే చేపడుతున్నారు రెవెన్యూ అధికారులు. ఇంట్లో ఉంటుంది యజమాన, కిరాయిదార అన్నదానిపై ఆరా తీస్తున్నారు. ఆధార్ కార్డు, కరెంటు బిల్లు వంటి ప్రాథమిక వివరాలు సేకరిస్తున్నారు. ఆక్రమణలు గుర్తించి కూల్చివేసే ప్రాంతాలను మార్కింగ్ చేస్తున్నారు సిబ్బంది. మూసీ రివర్ బెడ్లో సొంతిల్లు ఉన్నవారికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించే అవకాశం ఉంది. మూసీ ఆక్రమణల గుర్తింపు ముమ్మరం చేశారు అధికారులు. సిటీలోని చాదర్ఘాట్, మూసానగర్, శంకర్నగర్ మూసీ పరివాహక ప్రాంతాల్లో పోలీసు బందోబస్తు మధ్య సర్వే చేపడుతున్నారు రెవెన్యూ అధికారులు. ఇంట్లో ఉంటుంది యజమాన, కిరాయిదార అన్నదానిపై ఆరాతీస్తున్నారు. ఆధార్ కార్డు, కరెంటు బిల్లు వంటి ప్రాథమిక వివరాలు సేకరిస్తున్నారు. ఆక్రమణలు గుర్తించి కూల్చివేసే ప్రాంతాలను మార్కింగ్ చేస్తున్నారు సిబ్బంది. మూసీ రివర్ బెడ్లో సొంతిల్లు ఉన్నవారికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించే అవకాశం ఉంది. ఇక మూసీ పరివాహక ప్రాంతాల్లో అధికారుల సర్వేకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ విజయ్ లైవ్లో అందిస్తారు. విజయ్, సిటీలో ఎక్కడెక్కడ సర్వే జరుగుతుంది, ఏంటి డీటెయిల్స్? ఎస్ అనిల్, మూసీ పరివాహక ప్రాంతాలలో ఉదయం నుంచి కూడా రెవెన్యూ అధికారులు సర్వే నిర్వహిస్తున్నారు. హిమాయత్ నగర్ తహసీల్దార్ ఆధ్వర్యంలో, సంధ్యారాణి ఆధ్వర్యంలో ఈ సర్వే అనేది కొనసాగుతున్నది. ముఖ్యంగా మూసీ నదికి సంబంధించి మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎంతమంది నివాసం ఉంటున్నారు, ఎన్ని అక్రమ కట్టడాలు ఉన్నాయి, ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు, వారికి సంబంధించిన ఇంటి పేపర్లు కానీ, కరెంటు బిల్లు వస్తుందా, వారికి ఆధార్ కార్డు ఉందా లేదా కిరాయి ఉంటున్నారా, ఇవన్నీ డీటెయిల్స్ అన్ని కూడా రెవెన్యూ అధికారులు సర్వే చేయడం జరుగుతున్నది. మరోపక్క అక్కడ ఏవైతే మూసీ పరివాహక ప్రాంతాలకు సంబంధించి నివాసం ఉంటున్న వారు దీనికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి మార్కింగ్ కూడా చేస్తున్నారు. అంటే మూసీ పైన అక్రమ కట్టడాలు ఉన్న వాటిపైన మార్కింగ్ చేస్తూ అధికారులు ఇంటింట డోర్ టు డోర్ తిరుగుతూ సర్వే నిర్వహించడం జరుగుతున్నది. వారి పేపర్లు, వారికి సంబంధించిన ఇంటి పేపర్లు కానీ, వారి ఆధార్ కార్డు కానీ, వారికి ఉన్నటువంటి ఇంటి డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా క్షుణ్ణంగా అధికారులు అయితే ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. భారీగా పోలీసు బందోబస్తు మధ్యనైతే ఈ సర్వే అనేది కొనసాగుతున్నది. ఉదయం నుంచి కూడా మొత్తంగా ఇటు చాదర్ఘాట్ కానీ, శంకర్ నగర్ కానీ, మూసాపేటకు సంబంధించి, ఈ మూసీ సంబంధించి గత కొంత కాలంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇటు హైడ్రా అధికారులు కూడా ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నారు. నిన్న కూడా మనం చూసాం ప్రభుత్వానికి సంబంధించిన పలువురు అధికారులు కూడా కొన్ని ప్రకటనలు చేయడం జరిగింది. మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి వారందరినీ కూడా ఖాళీ చేయించి అర్హులైన వారందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయిస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రకటించిన తరుణంలో రెవెన్యూ అధికారులు అయితే ఉదయం నుంచి కూడా మొత్తము చాదర్ఘాట్కు సంబంధించి మూసరంబాగ్లో ఎక్కువ శాతం నివాసం ఉన్నటువంటి ఇళ్లలో ఎక్కువ మంది ప్రజలు అక్కడ నివాసం ఉంటున్నారని అధికారుల దృష్టికి వచ్చింది. అయితే చాదర్ఘాట్, మూసరంబాగ్ ఈ పరిసర ప్రాంతాల్లో మొత్తం ఉన్నటువంటి ఇళ్లకు సంబంధించి ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి అక్కడ వారితో మాట్లాడి మీది ఇక్కడ అక్రమ కట్టడం ఉన్నది, మీరు ఖాళీ చేయాల్సి ఉంటుంది అని చెప్పి కూడా అధికారులు చెప్పడం జరుగుతున్నది. అయితే ఉదయం నుంచి కొనసాగుతున్నటువంటి సర్వే మధ్యాహ్నం వరకు అధికారులు పూర్తి చేస్తామని చెప్తున్నారు. ఏవైతే అక్రమ కట్టడాలు ఉన్నాయో వాటికి మార్కింగ్ కూడా చేసి వారికి ముందస్తుగానే సమాచారం ఇస్తున్నారు. అయితే డబుల్ బెడ్రూమ్ల కేటాయింపు పైన కూడా అధికారులు స్థానికంగా ప్రజలకు వివరించడం జరుగుతున్నది. ఎందుకంటే మొత్తం కూడా ఇది అక్రమ కట్టడాలు, మీరు ఖచ్చితంగా ఖాళీ చేయాలి, ప్రభుత్వం కూడా మీకు డబుల్ బెడ్రూమ్ కేటాయిస్తుందని చెప్పడంతో అధికారుల విషయాలన్నీ కూడా స్థానికంగా ఉండేటువంటి ప్రజలకైతే వివరించడం జరుగుతున్నది. ముఖ్యంగా ప్రతి ఒక్కరి వివరాలు అనేది పూర్తి స్థాయిలో రెవెన్యూ అధికారులు అయితే నమోదు చేసుకుంటున్నారు. ఎందుకంటే మూసీకి సంబంధించి అనేక నివాసాలు, ముఖ్యంగా మూసరంబాకు సంబంధించి మనం చూస్తే ఆ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో అనేకమైనటువంటి ఇల్లు ఉంటాయి, కొంత చిన్న చిన్న ఫ్యాక్టరీలకు సంబంధించి చిన్న చిన్న కంపెనీలు ఉంటాయి, ప్లాస్టిక్కు సంబంధించినటువంటి చిన్న చిన్న కంపెనీస్ కూడా ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నాయి. వాటన్నిటిపైన అధికారులు ఓవరాల్గా ఒక రిపోర్ట్ తీసుకుంటున్నారు, మార్కింగ్ కూడా చేస్తున్నారు. ఏదైతే ఇది అక్రమ కట్టడము ఉంది, ఇది ఖచ్చితంగా మూసీ పైన నిర్మించారు అనే దానిపైన కూడా ఒక మార్కింగ్ చేసుకుంటూ అధికారులు వెళ్ళడం జరుగుతున్నది. అక్కడ స్థానికంగా ఉండే వారందరితో మాట్లాడుతూ వారి వివరాలు సేకరిస్తూ వారికి, ఎందుకంటే అర్హులు ఎవరు, సంత ఇల్లు ఉన్నాయి, ఎవరి కిరాయిలు ఉన్నాయి, ఏ ప్రాంతాల నుంచి వచ్చారు, తెలంగాణ రాష్ట్రంకు చెందినవారా, ఇతర రాష్ట్రాలకు చెందినవారా, ఇవన్నీ డేటా మొత్తం కూడా అధికారులు, రెవెన్యూ అధికారులు తీసుకోవడం జరుగుతున్నది. ముఖ్యంగా పోలీసులు కూడా అక్కడ ఉన్నటువంటి వారికి సమాచారం ఇవ్వడం జరుగుతున్నది. ఏదైతే రెవెన్యూ డిపార్ట్మెంట్ అధికారులు చెప్తున్నారో ఆ సూచనలు ఖచ్చితంగా ఫాలో కావాలని చెప్పి కూడా అక్కడ స్థానికంగా ఉండే ప్రజలకైతే ఓవరాల్గా వివరిస్తున్నారు. ఉదయం నుంచి కూడా ఈ సర్వే అనేది కంటిన్యూగా కొనసాగుతున్నది. ముఖ్యంగా చాదర్ఘాట్కు సంబంధించి, ఇటు మూసరంబాకు సంబంధించి, శంకర్నగర్కు సంబంధించి ఏరియాలలోనైతే అధికారులు అన్ని డోర్ టు డోర్ తిరుగుతూ అక్కడ వారి డీటెయిల్స్ అన్ని సేకరిస్తూ వారు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు, వారికి నెక్స్ట్
వారి కట్టడం ఏ రకంగా ఉంది, ఇల్లు ఎవరిది, యజమాని ఎవరు, మీకు ఆధార్ కార్డు ఉందా, రేషన్ కార్డు ఉందా, మొత్తం కంప్లీట్ డీటెయిల్స్ అయితే రెవెన్యూ శాఖ అధికారులు తీసుకోవడం జరుగుతున్నది. వన్స్ ఈ వివరాలన్నీ తీసుకొని ఇటు హైడ్రా కానీ రాష్ట్ర ప్రభుత్వానికి అధికారులు రిపోర్ట్ సబ్మిట్ చేస్తారు. ఆ తర్వాత తదుపరి చర్యలను ఇటు హైడ్రా తీసుకొని ఉన్నట్టు కూడా అధికారులు చెప్పడం జరుగుతున్నది. మొత్తంగా భారీ బందోబస్తు మధ్యనైతే ఉదయం నుంచి మూసీ పరివాహక ప్రాంతాలలో రెవెన్యూ అధికారులు అయితే హిమాయత్నగర్కు సంబంధించిన తహసీల్దార్ ఆధ్వర్యంలో రెవెన్యూ అధికారులు అయితే ఉదయం నుంచి సర్వే నిర్వహిస్తారు.